Hi friends, welcome to Tej Tech Solutions. Friends, manam ivale ee video lo oka manchi oka details aithe manam chuddam. Manchi oka app, adi MyJio app anamata. Jio ku sambandhinchina app lo mana yokka emem service manchi oka best features unnai anamata Jio app lo. Aa details aithe telusukundam. Munduga friends, meeru ee channel ki first time visit chestunnarante ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మేము ఇచ్చే ప్రతి వీడియో మీకు వెంటనే అందుతుంది. అంతేకాకుండా మా యొక్క వీడియోస్ అన్నిటిని మీరు మా బ్లాగ్ వెబ్సైట్ లింక్ ద్వారా కూడా చూడవచ్చు. సో ఆ యొక్క లింక్స్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వబడుతుంది. దాన్ని క్లిక్ చేసి మీరు ఓపెన్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మనం ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్దాం. ముందుగా మీరు చూడండి, మీరు MyJio యాప్ దాని విషయాలు తెలుసుకుందాం అంటే మొదటగా మీరు ప్లేస్టోర్ నుంచి ఈ యొక్క జియో యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. మీకు అందరికీ తెలుసు, మీరు జియో నెంబర్ అనేది ఒకవేళ యూస్ చేస్తున్నారంటే మీ దగ్గర ఆటోమేటిక్గా ఉంటుంది. అలా లేదంటే మీరు ఒక ఏదైనా జియో నెంబర్ ఉన్నా కానీ మీరు దాన్ని బట్టి మీరు ప్లేస్టోర్ నుంచి ఈ యొక్క యాప్ని అయితే MyJio యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీ డీటెయిల్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. సో దీని ద్వారా మనం కొన్ని మంచి సర్వీస్ని అయితే పొందుకోవచ్చు. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే చూడండి, అన్ని సోషల్ సర్వీస్ కొత్తగా లాంచ్ చేసిందన్నమాట. అన్నీ చూడండి, మోర్ ఆప్షన్స్ చూడండి. మోర్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసారంటే రైట్ సైడ్లో ఉన్నదాని మీద మళ్ళీ నేను చూపిస్తానండి. ఇక్కడ ఉంది కదా ఈ మెనూ బార్లో మోర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ మోర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. దాంట్లో మీరు చూసారంటే కొన్ని లేటెస్ట్ ఫీచర్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. అవి ఏంటంటే మీకు చూడండి, మొదటగా బ్యాంక్. సో మనం యూపీఐ బ్యాంక్ ఉంది కదా, యూపీఐ ట్రాన్సాక్షన్ అనేది దీని ద్వారా అయితే చేసుకోవచ్చు. మీరు ఈ బ్యాంక్ని మీ యొక్క డీటెయిల్స్ని అకౌంట్ని దీంట్లో లింక్ చేసుకుంటే యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకొని మీరు అమౌంట్ని సెండ్ అండ్ రిసీవ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇన్స్టెంట్గా మీరు చేసుకోవచ్చు. నార్మల్గా మీరు ఎలాగ యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారో అదేవిధంగా దీంట్లో కూడా మీరు మీ అకౌంట్ మాత్రం దీంట్లో లింక్ చేసి పెట్టుకుంటే ఈ యాప్లో అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, రిసీవ్ సెండ్ చేయొచ్చు అండ్ రిసీవ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది ఒక బెస్ట్ ఫీచర్ అన్నమాట చెప్పుకోవచ్చు మనం. అంతేకాకుండా తర్వాత మనం చూసామంటే మళ్ళీ మోర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి అన్నమాట. ఆ తర్వాత మనం చూసామంటే ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ ఫీచర్ ఏంటంటే దీంట్లో చాలా ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన ఇంపార్టెంట్ ఫీచర్స్ నేను చెప్తున్నాను అన్నమాట. దీంట్లో మనం ఈజీ క్లిక్ చేశాను కదా, మీరు చూసారు అంటే మోర్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఈజీ జీఓవి అని ఉందన్నమాట. దాని మీద క్లిక్ చేశారంటే చూడండి, దీంట్లో ఒక మంచి ఫీచర్స్ ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే సోషల్ స్కీమ్స్ అన్నీ దీంట్లో మనం తెలుసుకోవచ్చు అన్నమాట. సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ మొత్తం, గవర్నమెంట్ సంబంధించిన సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ మొత్తం మనం దీంట్లో తెలుసుకోవచ్చు అన్నమాట. ఏ స్కీమ్స్కి మనం ఎలిజిబుల్లో ఇక్కడ మనం తెలుసుకోవచ్చు అన్నమాట. అంటే మన ఏజ్ ప్రకారం ఏ స్కీమ్స్కి మనం ఎలిజిబుల్లో, ఏ ఏజ్ సంబంధించిన వాళ్ళు ఏ స్కీమ్స్కి ఎలిజిబుల్లో అలా లేదంటే అనేది అన్నిటిని మనం దీంట్లో వివరంగా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. అది అలాగే చూడండి, కింద ఉంది కదా లాస్ట్లో స్కీమ్స్ అనే బటన్, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి, బ్రౌజ్ స్కీమ్స్ యాజ్ పర్ కేటగిరీ అని ఉంది కదా, అక్కడ క్లిక్ హియర్ అని క్లిక్ చేయండి. లేదంటే డోంట్ నో వాట్ యు ఆర్ లుకింగ్ ఫర్, మీకు ఏం తెలియదు ఏం తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ డీటెయిల్ తీసుకుంటే క్లిక్ హియర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. నేను కింద ఉండే దాని మీద బ్రౌజ్ స్కీమ్స్ యాజ్ పర్ కేటగిరీ అని ఉంది, క్లిక్ చేస్తున్నాను చూడండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఏరియా ఆఫ్ అసిస్టెన్స్, ఏ ఏరియాలో మీకు అసిస్టెన్స్ కావాలి హెల్ప్ కావాలి అంటుంది అడుగుతుంది అన్నమాట. ఎన్ని వెల్ఫేర్ స్కీమ్స్ అన్నమాట, ఇవన్నీ సోషల్కి సంబంధించిన వెల్ఫేర్ స్కీమ్స్, పెన్షన్లో కావాలా మీకు, అగ్రికల్చర్లో కావాలా, లేదంటే సోషల్ సర్వీసెస్లో కావాలా, ఎడ్యుకేషన్లో కావాలా,
ఇన్నిటిల్లో ఉండే సోషల్ సర్వీస్ స్కీమ్ అనేది గవర్నమెంట్ ద్వారా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు అన్నమాట, మనం దేనికి అర్హులమో, ఏ స్కీమ్ మనకి బెనిఫిట్స్ వస్తాయి, మన డీటెయిల్స్ ప్రకారం అనేది మనం వివరంగా దీంట్లో తెలుసుకోవచ్చు సింపుల్గా ఫ్రెండ్స్. చాలా ఉపయోగకరంగా ఉంటుంది అన్నమాట ఇది. సో చూడండి, జస్ట్ నేను దీని మీద క్లిక్ చేస్తాను, పెన్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఉంది కదా, పెన్షన్ మీద క్లిక్ చేశారంటే మీకు చూడండి, నేను ఇంతకాక ఆల్రెడీ డీటెయిల్స్ ఇచ్చున్నాను కాబట్టి ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ మీరు కొన్ని ఇన్ఫర్మేషన్ దీని స్టార్టింగ్లో అడుగుతుంది అన్నమాట, మీ ఏజ్ మీ డీటెయిల్ అడుగుతుంది అన్నమాట. అడిగితే ఒకవేళ అడిగిందంటే ఎంటర్ చేయండి. మీరు దేనికి ఎలిజిబుల్ అనేది పెన్షన్ స్కీమ్లో మీకు ఇక్కడ అన్నీ చూపిస్తుంది అన్నమాట. చూడండి, ఏపీవై అటల్ పెన్షన్ యోజన అండ్ ప్రధానమంత్రి శ్రమ్ యోగి మన్ధన్ యోజన, ఈ విధంగా ఇవన్నీ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ అన్నమాట. తర్వాత మీకు మెనీ బార్లో ఇది అనార్గనైజ్డ్ స్కీమ్స్ అన్నమాట. తర్వాత మీకు స్మాల్ బిజినెస్ ఉంది కదా, దాని మెట్లో చూడండి, అది కూడా ఏపీ అటల్ పెన్షన్ యోజన స్కీమ్ ఉంది. తర్వాత మీరు ఓల్డ్ ఏజ్లో ప్రధానమంత్రి వయోవందన యోజన స్కీమ్ ఉంది. తర్వాత ఫార్మర్కి సంబంధించింది అయితే ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ఉంది. తర్వాత డిజేబిలిటీకి వచ్చిందంటే మెయింటెనెన్స్ అలౌన్స్ టు మెంటలీ రివార్డ్ పర్సన్, ఈ విధంగా చాలా స్కీమ్స్ మనం తెలుసుకోవచ్చు. సోషల్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా ఇక్కడ ఇచ్చినారు ఫ్రెండ్స్. మీరు నిదానంగా ఒక్కొక్కటిగా మీరు చెక్ చేసుకున్నారంటే మీకు క్లియర్గా అర్థమవుతాయి అన్నమాట, చూసుకోండి. అంతేకాని పెన్షన్ ఉంది కదా, నేను ఇందాక పెన్షన్ క్లిక్ చేసిన, ఇక్కడ మీకు అగ్రికల్చర్ కావాలా, లేదంటే ఎడ్యుకేషన్లో కావాలా, లేదంటే స్మాల్ బిజినెస్లో కావాలా, ఎంప్లాయ్మెంట్లో కావాలా, ట్రావెల్లో కావాలా, సో దేంట్లో మీకు హెల్ప్ కావాలి, ఇంట్లో అసిస్టెంట్ కావాలి, అసిస్టెంట్స్ కావాలని హెల్ప్ చేస్తుంది అనేది అన్ని డీటెయిల్స్ అనేది ఇక్కడ క్లియర్గా దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు అన్నమాట. దీన్ని ఒక్కొక్కటిగా మీరు క్లిక్ చేసి చెక్ చేసుకోండి. సపోజ్ ఎంప్లాయ్మెంట్ ఉందంటే ఎంప్లాయ్మెంట్లో చూడండి, ఇప్పుడు స్కిల్ ట్రైనింగ్ ఉంది. సపోజ్ ఇక్కడ నేను ఎంప్లాయ్మెంట్ అంటే క్లిక్ చేశాను కదా, చెక్ ఎలిజిబిలిటీ ఎంప్లాయ్మెంట్ ఉంది, క్లిక్ చేసినట్టు ఈ విధంగా డీటెయిల్స్ అని అడుగుతుంది, మీరు మెయిలా ఫిమేల్నా. ఇక్కడ అడిగితేనే సెలెక్ట్ అయ్యేవారు ఏజ్ గ్రూప్ అడుగుతుంది. చూడండి, ఈ డీటెయిల్స్ అని అడగండి, ఇది ఒక సర్వే లాగా అడుగుతుంది అనమాట, సింపుల్ ఇన్ఫర్మేషను. సెలెక్ట్ ఏజ్ గ్రూపు అడుగుతుంది అనమాట. ఇక్కడ మీరు కింద స్క్రోల్ చేస్తుంటే అన్నీ ఉంటాయి అన్నమాట, మీ ఏజ్కి సంబంధించిన, మీరు అబో 21 అంటే మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఏరియా ఆఫ్ రెసిడెన్స్, అర్బన్లో ఉన్నారా రూరల్లో ఉన్నారా మీరు, అది సెలెక్ట్ చేసుకోండి అర్బన్. ఈ విధంగా అన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి అన్ని డీటెయిల్స్ అనేది మనకి ఎంప్లాయ్మెంట్లో ఎక్కడ ఇది సోషల్గా మనకి ఎక్కడ ఇది హెల్ప్ అవుతుంది, హెల్ప్ చేయగలం అనేది ఇక్కడ మనకి గవర్నమెంట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అన్నమాట. చూడండి, అబో పోవర్టీ లైన్, బిలో పోవర్టీ లైన్, ఇక్కడ ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ మీరు సెలెక్ట్ చేసుకోండి అన్నమాట. ఈ సర్వే కింద మీరు దేనికైతే ఎలిజిబుల్, ఏదేనికి అర్హులు, ఎక్కడ మీరు సోషల్ స్కీమ్ హెల్ప్ పొందుకోవచ్చు అనేది డీటెయిల్డ్గా మనకి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్. సో ఇకపోతే ఇది ఒక బెస్ట్ ఫీచర్ అనమాట, చెప్పుకోవచ్చు అనమాట. సో గవర్నమెంట్ సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకు దొరుకుతుంది. సో అది ఇది ఒక బెస్ట్ ఫీచర్. తర్వాత మనం చూసామంటే ఇక్కడ మీరు సర్వీసెస్ అని ఉంది కదా, ఆ సర్వీసెస్ మీద క్లిక్ చేయండి. సో చూడండి, ఈ సర్వీసెస్ కింద గవర్నమెంట్ సర్వీసెస్లో ఏమేమి ఉన్నాయో ఆ సర్వీసులన్నీ చాలా వరకు ఇక్కడ ఉన్నాయన్నమాట. సో అది ఏంటంటే మనం ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, ఇలాంటి సర్టిఫికేట్లు, కమ్యూనిటీ సర్టిఫికేట్స్ కానీ, బర్త్ సర్టిఫికేట్ కానీ, ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ, ఇవి మనం నూతనంగా అప్లై చేస్తున్నామంటే అవి పొందుకోవచ్చు. ఇప్పుడు క్రొత్తగా మనం ఆధార్ కార్డు పొందుకోవాలా, ఆధార్ కార్డు కావాలంటే దీనికి ఎక్కడ అప్లై చేసుకోవచ్చు అలా, లేదంటే ఆధార్ కార్డులో మనం ఏదైనా నేమ్ కరెక్షన్ చేయాలా, లేదంటే డీటెయిల్స్ కరెక్షన్ చేయాలా, మొబైల్ నెంబర్ యాడ్ చేయాలా, ఇది అన్ని డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. దీని ద్వారా మనం డైరెక్ట్గా చేయొచ్చు అనమాట. చూడండి, దీని ద్వారా అంటే ఇది థర్డ్ పార్టీ వెబ్సైట్కి మీకు లింక్ చేయబడుతుంది, డైరెక్ట్ చేస్తుంది అనమాట. దాంట్లో పోయి మీరు ఆటోమేటిక్గా దీన్ని కరెక్షన్ అనేది ఈజీగా చేయొచ్చు అనమాట. చూడండి, ఇక్కడ అబో 15 ఇయర్స్. సో ఈ విధంగా డూ యూ హ్యావ్ ఎన్ ఆధార్ నెంబర్, ఆధార్ మీ దగ్గర ఉందా అంటే ఎస్ నా దగ్గర ఉందని చెప్పిన సెలెక్ట్ చేస్తుంది. ఈ విధంగా అడిగిన దాని ప్రకారం మీరు
అన్ని సర్వీసెస్ని పొందుకోవచ్చు అనమాట. సో ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు ఉంది, పాన్ కార్డ్ అయితే పాన్ కార్డు డూ యూ హ్యావ్ అండ్ పాన్ కార్డు, మీ దగ్గర పాన్ కార్డు ఉందని అడుగుతుంది, ఎస్ ఐ హ్యావ్. సో ఈ విధంగా ఒక్కో దాన్ని మన ఏ సర్వీస్ మనకు కావాలి, పాన్ కార్డు మనకి ఏదైనా కరెక్షన్ చేయాలా లేదంటే ఆధార్ కార్డు సరే ఏదైనా చేయాలి కరెక్షన్ చేయాలా లేదంటే కొత్తగా అప్లోడ్ చేసుకోవాలా లేదంటే ఓటర్ కార్డు కావాలా లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ కావాలా, ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంది మీకు, అన్ని ఇన్ఫర్మేషన్ మీకు డాక్యుమెంట్స్ ఈ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలి, దీన్ని పొందుకోవడానికి మీకు దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉండాలా అనేది కూడా డీటెయిల్స్ చూపిస్తుంది అనమాట. సో ఒక్కొక్కటి మీకు ఏది అవసరమో అన్ని డీటెయిల్స్ అనేది ఇక్కడ తెలుసుకోవచ్చు వివరంగా అనమాట. మీరు ఒక్కొక్కటిగా మీకు చెక్ చేసుకుంటున్నా తెలుసుకోండి అనమాట. సో ఇది ఒక బెస్ట్ సర్వీస్, గవర్నమెంట్ సర్వీసులు అనేది దీని ద్వారా మనం ఈ యాప్ ద్వారా ఈజీగా పొందుకుంటాం. ఈ యాప్ ద్వారా అంటే మనకి ఈ యాప్ నుంచి డైరెక్ట్గా ఆ యొక్క డైరెక్ట్ లింక్కి డైరెక్ట్ చేస్తుంది అనమాట ఆ వెబ్సైట్కి. సో ఈజీగా మనం ఈ సర్వీసెస్ అని పొందుకోవచ్చు అనమాట. సో ఇది ఒక బెస్ట్ ఫీచర్ ఈ మైజీ యాప్లో మనం, ఎందుకంటే దాకా మనం వెతకాలన్నమాట ఏదైనా ఆధార్ కార్డు పొందుకోవాలంటే లేదంటే ఏదైనా సర్టిఫికేట్ పొందుకోవాలంటే ఓటర్ కార్డు కావాలంటే ఏదైనా మనం ఆన్లైన్ సెంటర్లు కానీ సర్వీస్ సెంటర్లు కానీ అని వెతకాల్సి ఉంటుంది అనమాట. బట్ దీని ద్వారా పోయిన అంటే మనం ఈజీగా చేసుకోవడానికి అయితే వీలు పడుతుంది అనమాట. సో ఇది ఒక ఫీచర్, బెస్ట్ ఫీచరు. తర్వాత మీకు ఇకపోతే మీకు నార్మల్ స్కీమ్ దీంట్లో ఉండే స్కీమ్స్ అని తెలుసు అనుకుంటాను. అవి ఏంటంటే మనకు నార్మల్గా మీ దీంట్లో జియో ఆప్షన్స్ ఉన్నాయి. మూడు ఆప్షన్లో చూసారంటే మీకు చూడండి, ఇంట్లో చాలా షాపింగ్ చేయొచ్చు, ఇవన్నీ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. రిలయన్స్ డిజిటల్ కింద షాపింగ్ చేయొచ్చు అని ఇది క్లిక్ చేశారంటే మీకు షాపింగ్స్ అనమాట ఇవి. సో టెలికామ్ కింద క్లిక్ చేస్తున్నాను. దీంట్లో మనం మెయిన్గా మీకు రీఛార్జెస్ అయితే తెచ్చి చేసుకోవచ్చు అనమాట. దీంట్లో రీఛార్జెస్ మీకు తెలిసిన ప్రకారంగా రీఛార్జెస్ అనేది అధికంగా దీంట్లో వాడుకోవచ్చు. సో అంతేకాకుండా దీంట్లో ఒక బెస్ట్ ఫీచర్ ఇంకోటి ఉందంటే మీకు పొందంటే దీంట్లో మీ ట్రాన్సాక్షన్ హిస్టరీస్ అంతా తెలుసుకోవచ్చు. మీరు మీ జియో నెంబర్కి ఎన్నిసార్లు రీఛార్జ్ చేశారు, ట్రాన్సాక్షన్ ఇచ్చారు, హిస్టరీ అంతా మన దీంట్లో తెలుసుకోవచ్చు అనమాట. స్టేట్మెంట్లు వస్తాయి దీంట్లో. తర్వాత చాలా ఆఫర్స్ ఉన్నాయన్నమాట, యూస్ఫుల్ లింక్స్ ఉన్నాయి దీంట్లో. దీంట్లో ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనమాట ఏవేవి మనకి యూస్ఫుల్గా ఉంటాయి అయితే మీరు వాడుకోవచ్చు అనమాట. దీంట్లో సెక్యూరిటీ యాప్ కూడా ఉందన్నమాట, జియో సెక్యూరిటీ యాప్ ఉంది, అది కూడా మనకు కావాలంటే ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. చాలా వరకు మంచి ఫీచర్స్ అనేది ఉన్నాయి వీటిలో. సో అంతేకాకుండా ఇంకొక బెస్ట్ ఫీచర్ ఏంటంటే మనం ఫ్రెండ్స్ దీంట్లో లైవ్ చాట్ అనేది చేయొచ్చు అనమాట, లైవ్ చాట్. సో ఒకవేళ మనకి ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలన్నా కానీ, న్యూ ప్లాన్స్, న్యూ ఆఫర్స్ అలాంటివి ఏదైనా డీటెయిల్స్ వెంటనే తెలుసుకోవాలంటే, ఎందుకంటే ప్రతిసారి మనం జియో కేర్కి అనేది టోల్ ఫ్రీ నెంబర్ డయల్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అలా కాకుండా మనం లైవ్ చాట్లోనే ఆన్లైన్లో ఈజీగా ఈ యొక్క యాప్లోనే మనం చాట్ చేసేసి డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు అనమాట. న్యూ ప్లాన్స్ కానీ, ఆఫర్స్ కానీ, డీటెయిల్స్ కానీ అన్నిటినీ మనం అప్పుడప్పుడు వెంటనే వెంటనే ఇమీడియట్గా ఇక్కడ చాట్ చేయడం ద్వారా మనకి డీటెయిల్స్ అనేది తెలుస్తాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో అప్డేట్ డీటెయిల్ అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటా, నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేయండి. అంతేకాకుండా ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మీరు మాకు మరింత సపోర్ట్ ఇచ్చిన వారు అవుతారు, అంతేకాకుండా ఎంకరేజ్ చేసిన వారు అవుతారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ఈ వీడియో మరింత మందికి తెలిసిన వాళ్ళకి ఫ్రెండ్స్కి కానీ షేర్ అయితే చేయండి. ఈ డీటెయిల్స్ వాళ్ళు తెలుసుకొని ఉపయోగించుకోవడానికైతే వీలు పడుతుంది. థ్యాంక్ యూ.